మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరయాత్ర మండల పార్టీ అధ్యక్షులు కర్రి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షబీర్ అల్లీ హాజరైనారు. ఆయన వచ్చినా కానీ ఆడనే కాదు నాయన, మాకు ఇప్పిడ ఆయన ఇంటికి పోయి అడగ, మేము కూడా వస్తాం. అక్కడ ఎక్కడో ఎలక్షన్లో అయితే 10 లక్షలు ఇచ్చారు కాదు, మేము కూడా గరీబ్ వాళ్ళు ఉన్నాం, మేము కూడా ఇక్కడ దళితులమే ఇక్కడ, మేము కూడా బతుకుతున్నాం ఇక్కడనే, మాకు కూడా 10 లక్షలు ఇవ్వాలని మీరు అడగాలి, మేము కూడా వస్తాం. మీకు 10 లక్షలు ఇప్పించడానికి మా పోరాటం. ఇల్లు ఉన్నప్పుడు ఇందిరమ్మనే కట్టించింది కదా, ఎక్కడైతే ఎలక్షన్లు ఉన్నాయో అక్కడనే ఇస్తాను మిగతా ఇయ్యనంటుడు. మనకు అందరికి ఇవ్వాలనేది, రాష్ట్రం మొత్తం ఇవ్వాలని, ముందుగా మన ప్రతాప్ సింగ్ గారంలా దళితకు అందరికి ఇవ్వాలనేది మేము కాంగ్రెస్ పార్టీ మీరు అడగాల కూడా. దళిత దండోరా కార్యక్రమం ఈ ప్రతాప్ సింగారంలో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన దళిత దండోరా ఇన్ఛార్జి షబీర్ అలన్న గారు, అదేవిధంగా టీపీసీసీ నుంచి మన షబీర్ అలీ గారు, అదేవిధంగా లీగల్ సెల్ చేయడం అమరేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పిజాగూడ నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు మన తుంగతుర్తి రవణ గారు, వచ్చినటువంటి సర్పంచులు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడి మనకు 7-8 సంవత్సరాలు అవుతుంది. మనం సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఏ విధంగా మనం తెలంగాణ కావాలని కొట్లాడితే తెలంగాణ వస్తే మనం బాగుపడతామని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగినటువంటి విషయం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈనాడు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత 4-5 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని మనం చూసినాం. చూసిన తర్వాత 5 ఏళ్లలో ఎలక్షన్లకు పోయినాం. మరి ఆ ఎలక్షన్లలో తన 4-5 ఏళ్లలో చేసిన అభివృద్ధి చెప్పకుండా కేవలం తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఇచ్చినాక కూడా తెలంగాణ ఆంధ్ర నినాదంతో రెచ్చగొట్టే ఓట్లు వేసుకొని ఆయన అధికారంలోకి వచ్చినటువంటి విషయము యువకులు కానీ పెద్దలు చిన్నలు అన్ని పార్టీల నాయకులు కూడా గమనించారు. మరి ఈనాడు మళ్ళీ ఒక 2.5 నుంచి 3 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా నీవు అమలు కానీ పథకాలు ఇచ్చే నువ్వు అధికారంలోకి వచ్చినావు కానీ ఎక్కడ కూడా నువ్వు అభివృద్ధి చేసింది లేదని చెప్పి కూడా మనం తెలియజేస్తున్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు, వార్డు మెంబర్ ఎలక్షన్ జరుగుతుంటాయి, మనం ఏం చెప్తాం? ఇంతకుముందుకు ఏం చేసినామని అడుగుతాం. మనం ఇంతకుముందు కానీ ఏం చేసిండాయా, మోర్ వేసిండా, లైట్లు వేసిండా, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండా చూసే మళ్ళీ ఓట్లు ఇస్తాం. కానీ ఇది విచిత్రంగా ఉండు, కేసీఆర్ ఎలక్షన్ కొట్టాడు చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే గత 5 ఏళ్లలో ఎలక్షన్ పోయినప్పుడు రెచ్చగొట్టే గెలిచిండు, మళ్ళా మొన్న ఎలక్షన్లలో ఓడిపోతాం, దళితులు ఎట్లా ఎగనెస్ట్గా ఓట్లేస్తారని గ్రహించి రైతు బంధు వేసిండు. మనందరం గ్రహించాలి, మన రైతులకు, మన యొక్క దళితులకు ఎన్ని మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో చూసుకోవాలి. ఎందుకంటే మనకుండేది 2 గుంటలు 3 గుంటలు అద్దెకర, ఎంత చెరం తప్పితే ఎకర కంటే ఎక్కువ ఉండదు. మరి అదే ధనికులకు పడేటువంటి కోట్ల రూపాయలు దోచిపెడుతున్నాడు, మరి దాన్ని కూడా మనం గ్రహించి అట్లా మనం కన్ఫ్యూజ్ చేసి ఎలక్షన్ల ముంగడం మన పైసలే, ప్రభుత్వం పైసలు వేసుకొని గద్దెలెక్కిండు. సరే అది అయిపోయింది. మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్లు చూసినాం, వరదలు వచ్చినాయి, ఆ ఎలక్షన్లప్పుడు అప్పటికప్పుడు ఎలక్షన్లు పెట్టి ఓటుకు ఇంటికి 10,000 ఇచ్చిండు, మన పైసలే ఇచ్చి అక్కడ పెట్టిన ప్రజలు తిరస్కరించరు, 50 సీట్ల కంటే ఎక్కువ గెలవలేదు. అందుకే నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, మళ్ళీ మన హుజూర్నగర్లో వచ్చింది, అక్కడ కూడా ఎలక్షన్ రాగానే అక్కడ పోవాలి, లక్షల కోట్ల రూపాయలు ప్రకటించాలి, మన పైసలే. అది అభివృద్ధిలో నేను ఉంది, ఎందుకంటే ఆధార్ కార్డు కొడితే వాళ్ళ ఇంట్లో ఎంత మంది అన్నీ వెళ్తుంది, వాళ్ళు నాటకం ఆడుతారు, ఎందుకంటే మేము సర్వే చేస్తున్నాం, అదైతే ఇదైతే అని కాలాయపన చేస్తారు. కాబట్టి మన అన్న చెప్పింది ఏంటంటే, మనకు ఆదేశాలు ఇన్ఛార్జ్లు లేచి కార్యకర్తలంతా పాత ఇంటికి పోయి అవన్నీ ఫిలప్ చేసి అవన్నీ కూడా గాంధీ భవన్ సబ్మిట్ చేస్తే అవన్నీ ప్రభుత్వానికి చేసి, అరే గార్డు కొడక నువ్వు కాలాయపన చేయకు, ఇవో మా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది, మేము ఇంతమంది దాదాపు 18-20 లక్షల మంది దళితులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నువ్వు దళిత బంధు వెంటనే వాళ్ళ అకౌంట్లలో అయ్యని చెప్పి మనది ఒక నినాదం. కాబట్టి మరి షబీలన్న గారు ప్రతి గ్రామం కూడా ఉదయాన్నే మరి పెద్దలు మన దగ్గరకు వచ్చి మన కార్యకర్తలకు ఇలాంటి సూచనలు ఇస్తూ మనమందరం కూడా
ఆయన నాయకత్వంలో అందరూ ఇవన్నీ ఫిలప్ చేసి గాంధీ భవన్ పంపించి మన గ్రామాలలో ఉన్నటువంటి ఈ దళిత గిరిజనులకు మనం న్యాయం చేయాలని ప్రతి కార్యకర్తను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం దళిత గిరిజన బంధు ఏదైతుందో రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్నది. దాన్ని చైతన్యపరచడం కోసం గ్రామాన కర్రె రాజేష్ గారి పార్టీ అధ్యక్షులు ఆదేశం మేరకు ఈరోజు ప్రతాప్ సింగారం గ్రామంలో రావడం జరిగింది. వారిని చైతన్యం చేయడం కోసం ముఖ్యంగా కేసీఆర్ గత 7 సంవత్సరాల నుండి బూటకు మాటలు చెప్పి బూటకు హామీలు చెప్పి గద్దెనెక్కి నుంచి ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ దొంగ మాటలు చెప్పి బూటకు హామీలు ఇచ్చుకుంటూ గద్దెనెక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైతే హుజూర్ నగర్లో అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలకు హుజూర్ నగర్లో గత ఎలక్షన్లో బై ఎలక్షన్లో గ్రామ పంచాయతీలకు మున్సిపల్ కోట్ల రూపాయలు ఇస్తా అని హామీలు ఇచ్చి అక్కడ గద్దెనెక్కిండు. అలాగే నాగార్జునసాగర్లో కూడా అదే ప్రయత్నంగా కిడ్ ఫ్రోకో లెక్క ఏదైతే నీకేదైతే లాభం చేస్తానో నాకు ఆ విధంగా అధికారికంగా లాభం చేకూర్చే విధంగా గద్దెనెక్కుతూ పోతున్నాడు. దుబ్బాక అనేది అయితేంది, దుబ్బాకలో కూడా ఎంతోమందికి పెన్షన్స్ ఇచ్చాడు. కానీ రాష్ట్రం మొత్తం ఎక్కడైతే ఎలక్షన్లు ఇస్తున్నాడో అక్కడనే పథకాలు అమలు చేస్తున్నాడు దొంగ మాటలు చెప్పుకుంటూ. ఇప్పుడు ఏదైతే హుజూరాబాద్లో రాజేందర్ గారు ఏదైతే రిజైన్ చేసిండో అక్కడ హామీల వర్షం కురిపిస్తున్నాడు దళిత బంధు అని. దళిత బంధు అయ్యా ఒక్క హుజూరాబాద్కే పరిమితం కాదు, దేశం మొత్తం మన రాష్ట్రం మొత్తం నువ్వైతే ఏదైతే పరిపాలిస్తున్నావో ఆ రాష్ట్రంలో మొత్తం కూడా దళితులకు ఇవ్వాలని మేము చైతన్యపరుస్తున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలి. నువ్వేదైతే ముందు నువ్వు ఎలక్షన్ల ముందు గత 7 ఏళ్ల కింద ఏదైతే నువ్వు మాటలు చెప్పినావో దాని ప్రకారం ఎక్కడ కూడా ఏ మాట కూడా నెరవేర్చలేదు. దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నావు, చేయలేదు. 3 ఎకరాలు ఇస్తానా ఇవ్వలేదు. నీళ్లు నిధుల నియామకాలతో నువ్వు గద్దె ఎక్కినావు, ఎక్కడ కూడా పాలిస్తలేవు. అయ్యా మల్లారెడ్డి గారు, ఈ పత్రికా ముఖంగా నీకు ఒక సవాల్ చేస్తున్నాం. దయచేసి నీ తొడలు కొట్టుడు భుజాలు తడుచుకొని బంద్ చేసి ఎట్లాగో మీసాలు లేవు కాబట్టి ఒకసారి మీసాలు పెంచి మీసాలు కూడా నువ్వు మెలేసి నీ కేసీఆర్ దగ్గరికి పోయి నా కాన్స్టెన్సీలో కూడా దళిత బంధు అమలు చేస్తానని చెప్పి అప్పుడు నీ జబ్బలు మీసాలు అన్నీ మెలేసి అప్పుడు తొడగొట్టు మేము కూడా శభాష్ అంటాం. లేదు అంటావు. ఈ దళిత బంధు ఇక్కడ కాన్స్టెన్సీలు ఎక్కడైతే అమలు చేయలేదని నువ్వు చెప్పలేదో ఒక డేట్ మాత్రం ఫిక్స్ చేయి. ఆ డేట్ తర్వాత నువ్వు హామీ నెరవేర్చలేదనుకో ఏ గ్రామంలో కూడా నేను తిరగనియమని కూడా చెప్పుకుంటూ ఖచ్చితంగా ప్రతి గ్రామంలో వ్యతిరేకత తీసుకొస్తాం. దళితులందరితో కూడా నిన్ను గ్రామంలో తిరగనీయమని ఈ సమాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చేస్తూ జై కాంగ్రెస్. కక్కేశ్వర మండలం ప్రతాప్ సింగ్ గ్రామంలోకి మనం రావడం జరిగింది. ఇక్కడ దళితుల్ని విజ్ఞప్తి ఏంటంటే ఈ కార్యక్రమం మన కోసం కాదు, కేవలం దళితుల కోసమే ఉంది. కాబట్టి మనము ఓట్ల కోసం రాలేదు, వాళ్ళతోటి ఇంకో వేరే ఏది ఆశించట్లేదు. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు స్వయంగా వాళ్ళదే అనుకొని విజయవంతం చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి మనం ధర్నా చేసిన రోజు మీరందరూ సహకరించాలి. కేవలం హుజూరాబాద్కే 10 లక్షలు అంకితం కాదు, రాష్ట్రం మొత్తానికి ఇది అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.